అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి అండి. ఈ దీపావళి అందరి జీవితాల్లో ఎన్నో వెలుగులను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దీపిక ఈరోజు వీడియో ఏంటంటే ఏంటంటే ఈరోజు అయితే నేను నీటితోటి అయితే దీపాలు వెలిగించబోతున్నానని ఆ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడు వెలిగించేలాగా కాకుండా ఈసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి, చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే బాయ్ అండి, మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడైతే మనము నీటితో దీపాలు ఎలా వెలిగించాలనేసి చూసేద్దామండి. ముందుగా అయితే నేనైతే ఈ విధంగా గాజు పాత్రలు తీసుకున్నానన్నమాట. గాజు గిన్నెలైనా అంటే గాజు బౌల్స్ అయినా పర్వాలేదన్నమాట, లేకుంటే గాజు గ్లాసెస్ ఉంటాయి కదండి అవైనా పర్వాలేదు. ఆఖరికి ప్లాస్టిక్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ అంటే మనం ఏదైనా ఫంక్షన్స్ తెస్తాం కదండి ప్లాస్టిక్ గ్లాసులు, వాటిల్లో అయినా మనము ఈ దీపాలని వెలిగించుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే నేను గాజు బౌల్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ పక్కన మీకు కనిపిస్తుంది కదా చిన్న ప్లాస్టిక్ కవర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా మధ్యలో హోల్ పెట్టానండి. మధ్యలో హోల్ పెట్టేసి వాటికైతే ఒత్తుల్ని అమరుస్తున్నానన్నమాట ఆ హోల్స్లో. చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూసారా ఈ విధంగా మధ్యలో హోల్ పెట్టేసుకొని మనము ఆ దూదితో చేసిన ఒత్తుల్ని అయితే మనము మధ్యలో హోల్లో అయితే అమర్చుకోవాలన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత ప్రాసెస్ అనేది చూసేద్దామండి. ఇప్పుడైతే మనకి ఎన్ని ఒత్తులు కావాలనేసి మనము అన్ని ఒత్తుల్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట. ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా కలర్ఫుల్గా ఉంటుందండి, ఎంతో కాంతివంతంగా డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఆ దీపాల వెలుగు ఎప్పుడు వెలిగించే విధంగా కాక, ఎప్పుడూ వెలిగించే విధంగా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, మీ ఇల్లుని ఇంకా కాంతివంతంగా మలుచుకోండి. ఇక్కడైతే నేను కనిపిస్తుంది కదండి, ఇక్కడైతే బౌల్స్లో అయితే నేను వాటర్ పోస్తున్నానన్నమాట. మనం బౌల్ నిండుగా పోసుకోవాలండి. నిండుగా పోసుకుంటేనే మనకి దీపాలు అనేవి బయటికి కనపడుతూ ఉంటాయి కదా, లేకుంటే బౌల్ వరకే ఉంటుందన్నమాట ఆ వెలుగు. అందుకని మనం బౌల్ నిండుగా పోసుకోవాలన్నమాట వాటర్ వచ్చేసి. దీంట్లో మనం డెకరేషన్ కోసం ఏవైనా అంటారు కదా అవి అయితే వేస్తున్నాను. ఈ వాటర్ ఇలా కాకుండా మనకి కీప్ కలర్ అవి కూడా యాడ్ చేసుకుంటే కలర్ కలర్ ఉంటుంది అన్నమాట. అనేది నేను కొంచెం ఇక్కడ ఫ్లవర్స్ ఉంటే వాటితో అయితే కొద్దిగా డెకరేషన్ చేస్తున్నాను అన్నమాట. చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఇందులో మనము ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేద్దామండి. కొద్దిగానే, ఎక్కువ అవసరం లేదు. ఒక స్పూను, మనం ఒక టీ స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో వేసినా సరిపోతుంది. నేను స్పూన్ లేదనేసి ఇలా బాటిల్తోటే వేసేసాను. ఈ ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఒత్తులు ఉన్నాయి కదండి, వాటిని అయితే పైకి మనం నలిచిన ఒత్తి అయితే పైకి ఉండేలా, మిగతాది అడుగుకు వెళ్ళిపోయేలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ కవర్ అనేది మనకి నీటి మీద తేలాడుతూ ఉంటుంది అన్నమాట, ఎందుకంటే కవర్ అనేది అది నీటిలో మునగదు కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట మనము. ఓకేనా, మీకు క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. ఒత్తినైతే మనము కొంచెం మంచిగా అంటే మన రెండు వేలతోటి గట్టిగా నలపాలండి, నలపాల్సి ఉంటుంది. అలా అయితేనే మనకి ఒత్తి అనేది మంచిగా వెలుగుతూ ఉంటుంది అన్నమాట. మనం అందులో వేసిన ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ అనేది ఆ ఒత్తి అబ్జర్వ్ చేసుకొని వెలుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే నేను కొంచెం స్ప్రే చేశానండి వాటర్లో. మనకి ఆ ఒత్తులు వెలుగుతున్నంతసేపు ఇంటి నిండా మంచిగా సువాసన వెదజల్లుతూ ఉంటుంది అన్నమాట. మనకి ఏదైనా ఇష్టమైన స్ప్రే అందులో స్ప్రే చేశారనుకోండి మంచి సువాసన వస్తూ ఉంటుంది. పర్ఫ్యూమ్ లేకపోయినా పర్వాలేదండి, ఒకవేళ ఉంటే యూజ్ చేయండి. చూసారా ఇక్కడైతే ఒత్తులు కూడా వెలిగించేశానన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో.
ఓకేనండి. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇలా దీపాలు వెలిగించడం ఎలా ఉందండి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే బాయ్ అండి, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్. అందరికీ మళ్ళొకసారి దీపావళి శుభాకాంక్షలు.